అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్ కి హైదరాబాద్ వేదిక కానుంది కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ సహకారంతో ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మాక్జిల్ ఈ నిర్వహించనుంది ఈ మేరకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫార్మాక్జిల్ డీజీ రవి భాస్కర్ పాల్గొన్నారు జులై ఐదు నుంచి ఏడు వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రం వేదికగా సాగనున్న ఈ ఎగ్జిబిషన్లో నూట ఇరవై దేశాలకు చెందిన సుమారు మూడు వేల ఐదు వందల మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నట్లు పాల్గొనున్నట్లు తెలిపారు సుమారు మందికి పైగా విదేశీ ప్రతినిధులు రెగ్యులేటరీ అధికారులు ఈ ఎగ్జిబిషన్ కి హాజరు కానున్నట్టు వివరించారు ఇక మూడు రోజుల పాటు సాగనున్న ఈ ప్రదర్శనలో భాగంగా భారత్ లో ఉత్పత్తి అవుతున్న మందులు వాటి ఎగుమతి అవకాశాలు విదేశాల నుంచి మందుల దిగుమతికి ఉన్న ఆస్కారం వంటి అనేక అంశాలపై చర్చించనున్నారు దీనిలో ఏంటంటే మూడు వందల డెబ్బై ఏడు ఇండియన్ ఫార్మస్యూటికల్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు అలాగే నాలుగు వందల యాభై మంది విదేశాల నుంచి వంద దేశాల నుంచి వస్తున్నారు అలాగే ఈ బి టు బి కూడా అంటే దీనిలో బిజినెస్ టు బిజినెస్ మీటింగ్స్ కూడా పెడుతున్నాం దీనిలో దాదాపుగా హండ్రెడ్ కంట్రీస్ నుంచి వస్తున్నారు దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి సంబంధించిన కేపబిలిటీస్ వాళ్ళ శక్తి ఈ ఫార్మస్యూటికల్ రంగంలో వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఇదంతా కూడా ప్రపంచానికి చూపించాలనేది ఆలోచన ఈ సందర్భంగా ఏంటంటే ట్వంటీ ఫోకస్డ్ సీఈఓస్ రౌండ్ టేబుల్ కూడా జరుపుతూ ఉన్నాం దానిలో ఏంటంటే జీ ట్వంటీ కంట్రీస్ ఎలాగ పనిచేయాలి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ క్వాలిటీ ఇష్యూస్లో ఎలాగ అందరం కొలాబరేట్ అవ్వాలనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అలాగే క్వాలిటీ ఇష్యూస్ మీద అలాగే వ్యాక్సిన్స్ మీద బయోసిమిలర్స్ మీద కూడా మేము సమావేశాలు జరుపుతూ ఉన్నాం దీనికి దేశవ్యాప్తంగా చాలా ఎమినెంట్ స్పీకర్స్ అలాగే విదేశాల నుంచి కూడా స్పీకర్స్ వస్తున్నారు